ఈరోజు ఆపరేషన్ అయిన తర్వాత రెండున్నర నెలల తర్వాత నగరి నియోజకవర్గంలో అడుగుపెట్టాను. నగరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అలాగే భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు నేను ఆరోగ్యంగా ముందుకు రావటం అండ్ మొదటి కార్యక్రమమే భగవంతుడి కార్యక్రమంతో స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రతి పేదవాడి కలయిన ఇల్లు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సహకారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 28 లక్షల మందికి ఇల్లు కట్టించబోతున్నారు. సో ఫస్ట్ ఫేజ్ లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఎమ్మెల్యేలు మరి ఆ పేద ప్రజలకు ఇల్లు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. సో నా నియోజకవర్గంలో మున్సిపాలిటీలో దాదాపుగా 3065 మంది పేదలకు ఇల్లు ఇస్తున్నాం. దాంట్లో ఇక్కడ ఒక బిట్టి ఈరోజు 308 ఇళ్లకి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేదవాడు తన బిడ్డకి పెళ్లైతే చేసివ్వగలడు గాని ఒక ఇల్లు కట్టించాలన్న ఆశ ఉన్నా ఆలోచన ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఈరోజు సొంత అన్నదమ్ముల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడపడుచుకు ఇల్లు కట్టించి ఈరోజు ఆస్తిగా ఆమెకిస్తున్నారు అంటే ఎంత గొప్ప మనసున్న నాయకుడో జగన్మోహన్ రెడ్డి గారు మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో మరి ఆయన ముఖ్యమంత్రి అవటం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన నడుచుకోవటం మనం చూస్తుంటే ఎంతో సంతోషం. ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ బాగా ఉన్నా కూడా వాళ్ళు సమృద్ధిగా వనరులు ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనసు లేని ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. కానీ మన రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసినా ఏ రోజు కూడా వెనుకడుగు వేయకుండా ఏ కుంటిసాకు చెప్పి తనిచ్చిన వాగ్దానాలని తప్పించుకోకుండా ఈరోజు సమర్థవంతంగా పరిపాలిస్తూ తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. సో ఈరోజు మరి ఇక్కడ చూస్తే పేదవాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా, ఎందుకంటే గతంలో కూడా మీరు చూస్తే ఎన్నిళ్ళు ఇచ్చారంటే లెక్క పెట్టుకుంటే కూడా కనిపించవు. కానీ ఈరోజు ఇక్కడున్న అఫీషియల్స్ గాని ప్రజాప్రతినిధులైన మేం కాని పాత్రికులైన మీరు కూడా ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చూసుండరు ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించడం అనేది ప్రభుత్వం చేసిన కార్యక్రమంలో చాలా చాలా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. అలాంటిది ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిన వాళ్లే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసును దోచుకుంటుంటే అది చూసి సహించలేక ఈరోజు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ అనవసరమైన విషయాల్లో ఈరోజు ధర్నాలు అంటున్నారు. గాని అవి ఏవైనా కూడా ఉపయోగకరమైన అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు కరోనాతో అతలాకుతలం అవుతుంటే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మరి టీడీపీ గాని చంద్రబాబు నాయుడు లోకేష్ ఎక్కడా కూడా ప్రవర్తించలేదు. కానీ ఈరోజు ఎగ్జామ్స్ పెట్టద్దు అని చెప్పి మరి లోకేష్ మాట్లాడుతున్నాడు అంటే ఆయనలాగే దద్దమ్మలాగా చవటలాగా ఈరోజు రాష్ట్ర విద్యార్థులంతా మారిపోవాలన్న దురాలోచన వాళ్ళకుంది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు మీరు చూస్తే వ్యాక్సినేషన్లు మరి అందరికీ వేయలేదు అంటే మరి ఎందుకు మీరు మోడీకి లెటర్ రాయట్లేదు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, మరి మా రాష్ట్రానికి సమృద్ధిగా వ్యాక్సిన్స్ ఇవ్వండి అని ఎందుకు అడగట్లేదని నేను అడుగుతున్నా. ఈరోజు మోడీ గారి వల్ల రాష్ట్రానికి రావాల్సినవి రాకపోతే వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా వెళ్లి కలవటం, అక్కడ తను రాష్ట్ర పరిస్థితులను వివరించడం, అలాగే లెటర్ రాయటం కూడా చేస్తున్నారు. కానీ వీళ్లు చేయరు. ఎందుకంటే వీళ్ల చిట్టా బయటకు తీస్తే జైలుకి వెళ్తారు, బయటకు రారన్న భయంతో ఎంతసేపు సెంట్రల్ కి సంబంధించిన విషయాల్ని కూడా స్టేట్ పైన రుద్ది తమ ఛానళ్లలో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కానీ మోసపోయేదానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే గత ప్రభుత్వాలని చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఎంత బాధ్యతగా ఒక కుటుంబానికి ఒక కొడుకు చేస్తున్నటువంటి విధంగా ఈ రాష్ట్రానికి చేస్తున్నారో కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇక ఇలాంటి పిచ్చి రాద్ధాంతాలకు వీళ్ళ పిచ్చి ప్రెస్ మీట్లకు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవుతారని నేను అనుకోవట్లేదు. సో మళ్లీ అందరి ఆశీస్సులతో నగరిలో అడుగు పెట్టాను. నన్ను నగిరి ఆడపడుచుగా నాకు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మరి అసెంబ్లీకి పంపించిన గౌరవాన్ని వీళ్ళు కాపాడారు. కాబట్టి నా జీవితాంతం వీళ్ళకి రుణపడి ఉంటాను. ఎంత చేసినా కూడా నగిరి ప్రజలకు తక్కువే అని నేను అనుకుంటున్నాను.